ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभिः च राहवे केतवे नमः। ओम नमो श्रीविष्णुरूपाय नमः शिवाय, ओम नमो श्रीविष्णुरूपाय नमः शिवाय, ओम नमो श्रीविष्णुरूपाय नमः शिवाय। नमस्ते अंडि, ऐ एम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रॉलजी एंड न्यूमरोलजी। मी पेरु रमेश अनुकोंडि, मी जीवितं एला उंटुंदो नेनु तेलियजेस्तानु। बेसिक गा రమేష్ అనేటువంటి పేరు గల వ్యక్తి తులారాశిలో పుట్టుంటాడు। మరి తులారాశిలో పుట్టడానికి ఎలా ఉండాలి? సూపర్గా ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, నెంబర్ 1 పొజిషన్ ఉండాలి। మీరు ఒకవేళ 6 తారీఖు 15 24 కాని లేదా 3 12 21 కాని లేదా 9 18 27 కాని పుట్టి ఉంటే 100 కోట్ల అధిపతి మీరండి రమేష్, 100 కోట్ల అధిపతి మీరు। మరి ఇలా ఏది లేదే, నేను చాలా డౌన్ లో ఉన్నానే, నేను చాలా కష్టంలో ఉన్నానే అనుకుంటే ఒక్కసారి నంబర్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకొని మీరే కూడా తెలుసుకోండి న్యూమరాలజీ గురించి। న్యూమరాలజీ సంఖ్యా శాస్త్రం అంటారండి, మీ పేరులోనే మీ నంబర్ ఏంటి తెలుసుకోవచ్చు ఫస్ట్। అంతే కాదు, ఏ వ్యక్తి పేరైనా కూడా కావచ్చండి, వవల్స్ కన్సోనెంట్స్ అచ్చులు హల్లులు డివైడ్ చేసిన టోటల్ నేమ్ లో వచ్చిన 12 నెంబర్ 13 16 18 21 31 ఈ 6 నెంబర్లు రాకూడదండి। వస్తే ఇంకా మీరు మొత్తం ఇంకా మీరు ఎంత తెలివినోడైనా కష్టాల్లో ఉంటారు। ఫస్ట్ చాలదీని చెప్తాను, తర్వాత పైతారస్ చెప్తానండి, నెక్స్ట్ ఇంకొక వీడియోలో ప్రొనాలజీ గురించి కూడా మాట్లాడతాను। ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 5 సారీ ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఊ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారు, వి అన్నారు, డబ్ల్యూ అన్నారు, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అంటే। ఇది చాలదీన్ సిస్టమ్ పైథాగరస్లో। ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, ఎఫ్ అంటే 5, జి అంటే ఎఫ్, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, జి అంటే 7, హెచ్ అంటే 8, అంటే వరుసగా చెప్పుకోవాలన్నమాట। మనకు సీరియల్ నెంబర్ ఉంటుంది కదండి, ఏ నుంచి ఒకటి స్టార్ట్ చేస్తే 9 వరకు అయ్యి వస్తుంది, మళ్ళీ జే నుంచి మళ్ళీ 1, మళ్ళీ నేరుగా 6 వరకు 9, మళ్ళీ ఎస్ అంటే మళ్ళీ 1, మళ్ళీ వరుస క్రమమే, దాంట్లో పెద్దగా చేంజెస్ ఉండదు, చాలదీన్ సిస్టమ్లోనే చేంజెస్ ఉంటుంది, మామూలుగా అయితే పైతారస్ రాదు। సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి। ఇప్పుడు సపోజ్ రమేష్ అని గురించి చెప్తున్నాం మనం, రమేష్ అనే పేరులో 6 అంటే 9, ఏ అంటే 1 10, ఎం అంటే 4 14, ఈ అంటే 5 19, ఎస్ అంటే 1 20, హెచ్ అంటే 8 28 28వ నెంబర్ని ఒత్తిడితో కూడుకున్న జీవితం అంటారు। కష్టాలు ఎప్పుడు, డబ్బు సమస్య రమేష్కి, స్టాండర్డ్ లైఫ్ కూడా ఉండదు। అట్ ద సేమ్ టైం ఆర్ఏఎంఈఎస్హెచ్ 5 అక్షరాలు అండి, 5 అక్షరాలు అంటే ఆర్ఏఎంఈఎస్హెచ్ సారీ 6 అక్షరాలు, 6 అక్షరాలకు అధిపతి ఎవరు? శుక్రుడు। శుక్రుడు అంటే ఎవరు? రాక్షస గురువు। 28వ నెంబర్కి అధిపతి ఎవరు? సూర్యుడు। 2 + 8 = 10 కదా, సూర్యుడు। మరి సూర్యుడు ఎవరు? దేవతల గురువు। మరి వీరిద్దరు కలిస్తే పడుతుందా? పడదు కదా, మరి ఎలా బాగుపడతాడు రమేష్? కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి। చాలామంది ఏం చేస్తారంటే, నేను తులారాశిలో పుట్టాను గురువు గారు, నేను చాలా బాగుందన్నారు, మీరు కోట్లు సంపాదిస్తున్నారు, నేనేం అప్పుల్లో ఉన్నానని చెప్పి సేమ్ ఇదే పేరు కలిగిన వ్యక్తులను చాలామంది కలిశారు। నేను వాళ్ళకి పేరులో కొద్దిపాటు మార్పులు చేసి ఇచ్చాక నేను ఒక రత్నం లక్కీ జెమ్ స్టోన్ ఇచ్చిన తర్వాత, నేను చెప్పిన రుద్రాక్ష మెడలో వేసుకున్న తర్వాత, నేను చెప్పిన చిన్న చిన్న పూజలు అండి, పెద్ద ఖర్చు కూడా ఉండవు, చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది నేను చెప్పే రెమెడీస్, 100కి 1000% మార్పులు వచ్చాయి। ఈరోజు వండర్ఫుల్ సక్సెస్ చాలామంది ఉన్నారు నా క్లయింట్స్. ఎందుకు చెప్తున్నానంటే గర్వంగా చెప్పుకోగలను, ఏదైనా సరే శాస్త్రాన్ని నమ్మండి। ఒక వ్యక్తి యొక్క సక్సెస్ డిపెండ్స్ అపాన్ న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, సిటీ ఎంట్రాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు, ఇన్ని అంశాలు ఉంటాయి, మరి ఇన్ని అంశాలను దాటి మనిషి యొక్క కష్టాలు ఇంకా వస్తాయంటారు? ఒకసారి ఆలోచించండి, ప్రతి అంశాన్ని మనం ఫాలో చేస్తున్నాం కదా, మళ్ళీ మనకెందుకు బాధ, మనకెందుకు ఇబ్బందులు రావు? కనుక రమేష్ అనే పేరున్న వాళ్ళు, తులారాశిలో పుట్టిన వాళ్ళు, 6, 15, 24, 3, 12, 21, 30, 9, 18, 27 తరగతి పుట్టిన వాళ్ళు, ఖచ్చితంగా మీ పేరు రమేష్ అయితే మాత్రం దయచేసి పేరు సరి చేసుకోండి, మీ లైఫ్ మారుతుంది, మీకంటూ గుర్తింపు ఉండే జీవితం వస్తుంది। ఎందుకంటే రికార్డులో ఆధార్ కార్డులు ఎక్కడ మార్చక్కర్లేదు, జస్ట్ సంతకంలో వాడండి చాలు, తల రాత్రం తలదన్నే సత్తా చేతి రాతకేనండి,
ఇప్పుడు మీరు 100 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటారు, మీది అనడానికి ఆధారం ఏంటి? సంతకమే కదా. మరి సంతకం చేయడం మార్చండి చాలు, రికార్డ్ మార్చక్కర్లా, వితిన్ డేస్లో సక్సెస్ ఉంటుందండి. ఇన్ కేస్ మీ సమస్య అధికంగా ఉంటే స్పోర్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను. నమస్తే అండి.